योगलक गोड़ वक्त प्लांट को मन एक्सटेंशन चेस्टे डायरेक्ट का फ्लाईओवर एक्चुअल वाले मलिक देखा कौन डा वरंगल टाउन लोग रावत वाले या दिल्ली पब्लिक स्कूल सर्किल लो परसी निचा प्रणाली के ऊपर तैयार किए मैंने आदेश निचा तपकोने कोने दानी कोना मुख्यमंत्री का प्रोत्साहन ऐसा निश्चित तपकोना दानी कोड़ी राष्ट्र प्रभुत्व चित्तशुद्धि तो ये वरंगल महानगरानी मरेंसा సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అనేది వచ్చిన నెల రోజుల్లోనే మీకు చూపిస్తున్నాం. 2014లో కాళోజీ నారాయణరావు గారు ఆడిటోరియాన్ని శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి గారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? సుమారు 10 సంవత్సరాలు పట్టింది. అదే మీ సొంత ఇల్లు, మీ సొంత ఇల్లు లాగా నేను ఉండాలి అని కట్టుకున్న ప్రగతి భవన్ అని ఒక పేరు పెట్టాయి. ఇవాళ ప్రజాభవనం అని ప్రజల కోసం వాడుతుంది ఈ ప్రభుత్వం. దాన్ని ఎన్ని రోజుల్లో కట్టావండి? నువ్వు కరెక్ట్గా 6 నెలల్లోనో 8 నెలల్లోనో దాన్ని కట్టావు. కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియం కడుతున్నారని 2014 శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలైనా పూర్తి చేయలే. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి విజిట్కి సైట్ విజిట్కి వెళ్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే నిధులు ఎంత ఖర్చు అయినా రాబోయే 2-3 నెలల్లో ఆ కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియంని ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయబోతుంది. అంతేకాదు ఆర్భాటంగా అనేక డబుల్ బెడ్రూమ్ కట్టామని చెప్పావు. చెప్పి శంకుస్థాపనలు చేసి ఫోటోలు ఎత్తుకొని ఆ ఫోటోలు ఏ పేదవాడికి ఇచ్చింది లేదు. ఆ మొండి గోడలతో ఉన్న ప్రతి డబుల్ బెడ్రూములని కంప్లీట్ చేయటమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని మేము 6 గ్యారంటీలో ఒకటి చెప్పాం, ఇయ్యబోతున్నాం. అది కూడా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కట్టనన్ని ఇల్లు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కట్టించారో దానికి తగ్గకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం 7 లక్షల కోట్లు అప్పులు ఇచ్చితో గత ప్రభుత్వం మాకు హ్యాండ్ఓవర్ చేసిన ఈ రాష్ట్రంలో అద్భుతంగా ఇల్లు కూడా కట్టబోతున్నాం. చిత్తశుద్ధి ఉంటే, మనసుంటే ఆ కార్యక్రమాలు చేయటానికి ప్రభుత్వంతో మేము ఉన్నాం, చేసి చూపిస్తాం. ఇందాక మీరు చిన్న చిన్న అవుట్ సైడ్స్ అన్నారు, మంచి ఆలోచన, తప్పకుండా దీన్ని ఆలోచించి ఏదైతే పేదవాడు ఇల్లు లేనివాడు అటువంటి వాడికి ప్రభుత్వం వ్యతిరేకం కాదు. అటువంటి ఏదన్నా ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా తప్పు చేసినా అది లీగల్గా చేశారా ఇల్లీగల్గా చేశారా అని కాదు, చేసి ఉన్న వాళ్ళని రెగ్యులైజేషన్ ఎలా చేయాలి అన్నది తప్పకుండా రెవెన్యూ మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులతో చర్చించి దాన్ని కూడా చేసే కార్యక్రమం చేపట్టాలి. అటువంటిది ఏదైతే ఇందాక రివ్యూలో చెప్పాను, మళ్ళీ కలెక్టర్లను వీడికి కూర్చోబెట్టాను. కలెక్టర్లని వీళ్ళని కూర్చోబెట్టి చెప్పింది 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదులుకోదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది ప్రజల సొమ్ము, పేదవాడి సొమ్ము, వాడికే చెందాలి. ఎంత బడా బాబుల చేతిలో ఉన్నా ఆ భూమిని తిరిగి తీసుకోవాల్సిందే అనేది ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక గంజాయి లాంటి మత్తు మందులు, మారకద్రవ్యాలు ఏవైతే విచ్చలవిడిగా దొరుకుతున్నాయో వాటి మీద పోలీసు, కలెక్టర్, రెవెన్యూ, పోలీసును కూడా కూర్చోబెట్టి చెప్పాం. దాని మీద కూడా ఉక్కుపాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, కేబినెట్ ఆలోచన ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. అరాచకం చేసేదాన్ని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. ప్రజలకి మంచి చేసే దాంట్లో 4 కాదు 10 మెట్లు దిగి పేదవాడి దగ్గరికి ఈ ప్రభుత్వం పోవటానికి ఉన్నది. దాని పరిస్థితి ఏంటి? దాన్ని మీరు కొనసాగిస్తారా? మళ్ళీ సెంట్రల్ జైలు ఇట్లా పునరుద్ధరిస్తారా? ఏంటి దాని పరిస్థితి? తప్పకుండా గతంలో కేబినెట్లో మా అక్క డిస్కషన్ చేసింది, మీడియా మీ ముందు కూడా చేసింది. మేము కూడగొట్టాలనేది ఏది చూడం. మీరు తప్పు చేసినా కూడా ప్రజల కోసం మేము ఒక స్టెప్ దిగి దాన్ని మంచిగా సరిదిద్దాలని చూస్తాం. మంచిగా సరిదిద్దే దాన్నే ఎన్నుకుంటాం. దాన్ని కూడా ఈ హాస్పిటల్ సబ్జెక్టులో కూడా ప్రజలకు మంచి జరిగే దాంట్లో మేము దేశజాలకు పోయి ప్రజలకు నష్టం చేసే పని అయితే ఈ ప్రభుత్వం చేయదు. దట్ మచ్ క్లారిటీ ఈ ప్రభుత్వానికి ఉంది. సార్ ఈ దేవాదుల ప్రాజెక్టు సార్ భయ ఒక నిమిషం
చెప్పండి. ఇప్పటివరకు దాని రూపు లేదు.